నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి అమృతంలో ఈరోజు కూడా రెండు చక్కటి ఆరోగ్యకరమైన వంటలు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట బాకర్ వడ అంటే పేరు చాలా కొత్తగా ఉంది ఏంటి అనిపిస్తుంది కదా. అవునండి, ఇది మహారాష్ట్రలో బాగా ఎక్కువగా చేసుకునేటువంటి స్నాక్ అన్నమాట. అంటే ఇక్కడ కూడా కొన్ని స్వీట్ షాప్స్లో మనకు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే నార్త్ ఇండియన్ స్వీట్ షాప్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మహారాష్ట్రియన్ స్పెషల్ మన బాకర్ వడను మనం కూడా తయారు చేసుకుందాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బాకర్ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు కొద్దిగా, సోంపు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. బకర్ వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు పేరు కొత్తగా ఉంది, మహారాష్ట్ర స్నాక్ బకర్ వడ, ఇదేంటి అర్థం కాకుండా ఉంది, ఎలా చేయాలి, అసలు ఇవన్నీ ఐటమ్స్ మన ఇంట్లో ఉన్నాయా, ఇలా మీరు ఆలోచిస్తున్నారా? అసలు అక్కర్లేదండి, అన్నీ మన ఇంట్లో ఉండేవే. శనగపిండి, గోధుమ పిండి ఉండేవే కదా, ఎండు కొబ్బరి, మిగతావన్నీ ధనియాలు, ప్రతిదీ ఇంట్లో ఉండేదండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, కాకపోతే చేసుకునే విధానం కొంచెం కొత్తగా ఉంటుంది అంతే. అయితే శనగపిండి గురించి చెప్పాలి అంటే ఇది మనకు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఒంట్లో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే దాంట్లో శనగపిండి, ఈ శనగలు ఇవి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి. తర్వాత అంటే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా మనకు శనగపిండి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ లెవెల్స్ని కూడా చాలా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా బ్లడ్ కౌంట్ పెరగడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం శనగపిండి గురించి. ముందుగా ఇక్కడ మనం నూనె పెట్టుకున్నాం, ఇప్పుడే ఆన్ చేయనక్కర్లేదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ముందు ఒక పిండి సిద్ధం చేసుకోవాలి. ఆ పిండిలో ఏమేం వేస్తున్నాము అంటే కాస్త శనగపిండి వేసుకుందాం. శనగపిండి, అందులో కాస్త గోధుమ పిండి, కాస్త పసుపు, కొంచెం ఉప్పు. ఒకసారి ఇది మనం నీళ్లు పోసుకొని కాస్త ఒక చుక్క నూనె వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులో మనము కొంచెం నూనె వేసుకుందాం. ఒక పిసర్ నూనె వేసుకొని చక్కగా వేడి నీళ్ళు అయితే ఇంకా మంచిదండి, వేడి నీళ్ళు పోసుకొని చక్కగా కలిపేసుకోవాలి. లేదు అంటే మామూలు నీళ్ళు కూడా పోసేసుకోవచ్చు. ఇది ఒకసారి మనం స్పూన్తో కలిపేసుకుందాం. ఇది మనకు రంగు కూడా కాస్త పసుపు రంగులోనే ఉంటుంది కాబట్టి ఒకవేళ పసుపు ఏమైనా మీకు తక్కువగా అనిపించింది అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకు ఎందుకు కొంచెం తక్కువ అనిపిస్తుంది, ఇంకొంచెం వేసుకున్నాను. ఇది ఒకసారి మనం చక్కగా కలిపేసుకుందాం. మామూలు చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇది ఒకసారి ముందుగా స్పూన్తోనే ఒకసారి గట్టి కలిపేసుకున్న తర్వాత చివరిగా మనం చేతులు వాడచ్చు. మనకి ఈ శనగపిండి నీరసం కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. అంటే కొందరికి ఏంటంటే త్వరగా నీరస పడిపోతూ ఉంటారు, అలాంటప్పుడు కూడా ఒక ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి, ఆ నీరసం బాగా తగ్గడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలున్న, క్యాన్సర్ ఉన్న వాటి కణాలను తగ్గించడానికి కూడా మనకు శనగపిండి, శనగలు చాలా బాగా దోహదం చేస్తూ ఉంటాయి. అలాగే చెప్పినట్టుగా గుండెకి చాలా మంచిది, ఎనర్జీకి చాలా మంచిది, బోన్స్ అంటే ఎముకలను పటిష్టంగా చేయడానికి కూడా మనకు శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకున్నామండి. ఇంకొంచెం కావాల్సింటే శనగపిండి కావాలి, ఏదైనా ఇతర పిండి కావాలి అనుకున్నప్పుడు మీరు చక్కగా వేసేసుకోవచ్చు. పక్కాగా చక్కగా కలిపేసుకోవాలి. చూసారా మనకి పసుపు రంగు కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కాస్త చేతితో కలిపేసుకుందాం చివరిగా. చక్కగా కలిపేసుకుందాం. దీన్ని మనము కాసేపు పక్కన పెట్టేసుకుందాం, ప్రస్తుతం అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఎండు కొబ్బరి ముక్కలు, ఇలా మనము ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, ఇది ఒక 1/2 కప్ అనుకోవచ్చు ఎండు కొబ్బరి ముక్కలు. దానికి సరిపడా నువ్వులు, నువ్వులు మంచి కాల్షియము, నువ్వులు ఒక 1.5 నుంచి 2 స్పూన్లు. ఆ తర్వాత సోంపు, సోంపు కొంచెమే వేస్తున్నానండి, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, దాని రుచి ఇష్టం ఉండకపోవచ్చు.
కానీ ఇది మహారాష్ట్ర స్నాక్ కాబట్టి అది లేకుండా మాత్రం చేయకండి. ఒక స్పూన్ జీలకర్ర, అంతకు కొంచెం తక్కువ ధనియాలు, ఆ తర్వాత కొంచెం గసగసాలు, ఆ తర్వాత కాస్త కారం, ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ దాకా కారం. వీటన్నిటినీ మనం చక్కగా పొడి కొట్టుకుందాం, పొడిలాగా సిద్ధం చేసుకుందాం. నున్నటి పొడి, కచ్చా పచ్చగా అలా ఏం కాదు, నున్నటి పొడి కొట్టుకుంటే ఆ తర్వాత మన బకర్ వడలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చెప్తాను. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆహా, పొడి మాత్రము చూడ్డానికి బాగుంది, సువాసన కూడా అద్భుతంగా వస్తుంది. ఇందులో అన్నీ అన్నీ ఉన్నాయండి, అంటే నువ్వులు, అంటే మంచి మంచి రుచిని బాగా పెంచేటువంటి ప్రతి పదార్థం కూడా ఇందులో ఉందని చెప్తాను నేనైతే. ఇది మనకు వేరే కూరలకు కూడా మీరు వాడుకోవచ్చు. సాధారణంగా మనము వంటలు చేసుకుంటూ ఉంటాం కదా, ఏ కూరకైనా కూడా వాడుకోవచ్చు ఇది. ఇలా మనకు పొడి సిద్ధంగా ఉంది, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం తయారు చేసుకున్న పిండి ఇక్కడే ఉంది. ఇప్పుడు డీప్ ఫ్రై నూనెను మనం వేడి చేసుకోవాలి, స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మన ముఖ్యమైన ప్రొసీజర్ అన్నమాట. ఇలా చక్కగా మనం చపాతీ పీట మీద ముందు ఇలా తీసేసుకుందాం. తీసుకొని చక్కగా ఒత్తేసుకుందాం. ఇలా కొంచెం నూనె రాసుకుంటూ చేసుకోవచ్చు, లేదా పొడి పిండి రాసుకుంటూ కూడా చేసుకోవచ్చు. చక్కగా కొంచెం పలచగా, అంటే మరీ లావుగా అక్కర్లేదండి, కాస్త పలచగా చేసుకుంటే సరిపోతుంది. చూసారా రంగు, ఇప్పుడు నేను ఎందుకు పసుపు అన్నాను ఇంతకుముందు, చూసారు కదా, ఇది మనకి పసుపు రంగులో ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అందుకే కరెక్ట్గా మనకు పసుపు కూడా పడాలి. ఇప్పుడు ఇలా చక్కగా రోటీలాగా ఒత్తుకున్న తర్వాత చింతపండు గుజ్జుని కొంచెం థిక్గా చేసుకొని పెట్టుకున్నామండి, దాన్ని చక్కగా ఈ రోటీకి అప్లై చేసుకుందాం. ఇలా చక్కగా అప్లై చేసేసుకున్నాము. ఆ తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో, ఈ మసాలా పొడి, దాన్ని చక్కగా చేతితో కూడా హాయిగా వేసేసుకోవచ్చు, అది ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా చక్కగా దాని మీద స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది మనకు కావాల్సినంత క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువన అలా చూసుకొని వేసేసుకోవచ్చు. చేసుకొని ఒక్కసారి ఇలా నీట్గా ప్రెస్ చేసేసుకుందాం. ఈలోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందాము, నూనె వేడవుతూ ఉంటుంది. ఇలా మనం నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చక్కగా ఇలా రోల్ చేసుకుందాం. ఇలా చక్కగా రోల్ చేసుకొని కార్నర్స్ని ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకుందాం. ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక నైఫ్తో ఇలా మధ్యలో కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసి చూసారా అండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఉందనుకోండి, దాన్ని ఇలా కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేయాలి, అంటే మనకు వేగడానికి కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఇలా ఉందనుకోండి, దీన్ని ఇలా కొంచెం ప్రెస్ చేసుకోవాలి, ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారా అండి, రంగు ఎంత బాగా వచ్చిందో, చూడడానికి ఎంత బాగున్నాయో. ఇలాంటివి మనకు పిల్లలు చూస్తే కూడా చాలా ఆకర్షణీయంగా ఫీల్ అవుతారు అన్నమాట, ఎంత బాగుంది కదా అన్నట్టు. ఇలా చక్కగా బకర్వడ చాలా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. నూనె కూడా వేడైపోయింది కాబట్టి ఇలా మనం ప్రెస్ చేసుకున్న వడల్లో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా నేను బకర్ వడ నూనెలో వేసేసాను, చక్కగా వేగుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా.
తేగల్లో అధిక పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, తద్వారా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా మనం బరువు తగ్గాలన్నా కూడా తేగలు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తేగలు తరచూ తీసుకోవడం మొదలుపెట్టండి. మనం చక్కగా బకర్ వడలను నూనెలో వేసేసాము. చూసారా ఎంత బాగా వేగిపోయాయో, చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు వాటిని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా సాయంత్రం పూట పిల్లలకు కొంచెం కొత్తగా చాలా రుచికరంగా ఇవి తయారు చేసి పెట్టచ్చు. ఓకే, మొత్తానికి బకర్వడ మహారాష్ట్ర స్పెషల్ స్నాక్ అమృతం కార్యక్రమం ద్వారా మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. తప్పకుండా నేర్చుకోండి. మరి బకర్వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బకర్వడ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, పసుపు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడ, చింతపండు గుజ్జు 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, నువ్వులు కొద్దిగా, సోంపు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. బకర్వడ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, గోధుమ పిండి, పసుపు, ఉప్పు, కాస్త నూనె, సరిపడా నీళ్లు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో ఎండు కొబ్బరి ముక్కలు, నువ్వులు, కొంచెం సోంపు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కాస్త కారం వేసి పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న శనగపిండి, గోధుమ పిండి ముద్దను చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత ఆ చపాతీపై చింతపండు గుజ్జు రాసుకోవాలి. దానిపైన ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్నటువంటి ఆ మసాలా పొడిని కూడా వేసుకుని రోల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్రాల్లాగా ఒత్తుకొని ముందుగా వేడి చేసుకుని పెట్టుకున్న వేడి నూనెలో వేసి కొద్దిసేపు వేయించుకొని చివరిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కరకరలాడే రుచికరమైన బకర్వాడ రెడీ. చూసారు కదా మహారాష్ట్ర స్పెషల్ స్నాక్ బకర్వడ ఎలా తయారు చేసుకోవాలో, ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, సాత్వికంగా ఉంది తెలుసా. అంటే మనము ఎక్కువగా ఏమి మసాలాలు ఓవర్గా ఏమి వేరేది అన్నీ మన ఇంట్లో ఉండేవి, ధనియాలు, సోంపు, జీలకర్ర, అంతే అండి. చాలా చాలా బాగుంది. అంటే ఒక చిరు పులుపుతో, అంటే మనం దాని మీద స్ప్రెడ్ చేసాం కదా చింతపండు గుజ్జు, ఒక చిరు పులుపుతో చిరు కారంతో కమ్మగా ఉంది. పిల్లలైతే లొట్టలు వేసుకుంటూ తింటారు, ఈజీగా 4-5 తినేయగలరు. ఇది మన మొదటి వంట బకర్వడ, చాలా బాగుంది, నేర్చుకోండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా. అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట కొబ్బరి దోశ. చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంటుంది, నేర్చేసుకుందాం. ముందుగా కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం ముందుగా మినప్పప్పును 1-2 గంటల పాటు నానబెట్టాము. ఇది బాస్మతి బియ్యం, దంపుడు బాస్మతి బియ్యము, ఇది కూడా 1 గంట పాటు నానబెట్టుకున్నాం. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టుకున్న మెంతులు, ఉప్పు, ఇదంతా సాధారణంగా మనం దోశ ప్రొసీజర్లో సాధారణంగా ఉండేవే. అయితే కొబ్బరి దోశ అన్నాం కాబట్టి ఎందుకు కొబ్బరి దోశ అంటే, కొబ్బరి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది, అందులోనూ ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తూ ఉంటుంది. ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది, అంటే మన ఒంట్లో నీరు తగ్గకుండా ఆ బ్యాలెన్స్, వాటర్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి నీరు శాతం తగ్గకుండా ఉంటుంది. తద్వారా ఏంటంటే ఇది గుండెకి చాలా ప్రయోజనం చేస్తూ ఉంటుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, బి, తర్వాత ఐరన్, కాల్షియము ఇవన్నీ కూడా మెండుగా ఉంటాయి. అంతేకాకుండా మనకు ఒంట్లో ఎప్పుడైనా నీరసంగా అనిపించినా, శక్తి తక్కువగా ఉంది అనిపించినప్పుడు ఒక కొబ్బరి ముక్క నోట్లో వేసుకోండి, అసలు చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ మధ్యకాలం చాలామంది ఏంటంటే ఈ నూనె ఆ నూనె ఇవన్నీ వాడకాలు తగ్గించి కోల్డ్ ప్రెస్డ్ అంటే మనకి గానుగ నూనెలు ఎక్కువగా వాడాలి, కొబ్బరి నూనె ఎక్కువగా వాడాలి అని చెప్తూ ఉన్నారు. అది ముమ్మాటికి నిజమండి. కొబ్బరి నూనెలో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి కాబట్టి కొబ్బరి నూనె వాడడం అనేది చాలా మంచిది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంపొందించుతుంది, అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుతుంది తెలుసా. అలాగే థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా కొబ్బరి తీసుకుంటే చాలా చాలా మంచిది.
అంతేకాకుండా మధుమేహం ఉన్న వారికి కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కాబట్టి కొబ్బరి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. మరి అటువంటి చక్కటి కొబ్బరి దోశను మొదలు పెట్టేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు, అంటే ఒక దోశకు తగ్గట్టుగా వేసుకుంటున్నాను అంతే. ఆ తర్వాత నానబెట్టుకున్న దంపుడు బియ్యం, ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి మెంతులు, ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఇది మనకు ఒక కప్పు దాకా వేసుకున్నాం. తీయ తీయగా భలే ఉంటాయండి దోశలు తెలుసా. ఆ తర్వాత కాస్త ఉప్పు, ఉప్పు మనం పిండిలో వేసుకుందాం రండి. మరి ఇందులో మనం మినప్పప్పు, మెంతులు, దంపుడు బియ్యము, పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ కూడా వేసుకున్నాం. దీన్ని చక్కగా కావాల్సినంత నీళ్లు పోసుకొని దోశ పిండిలాగా సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత దోశ వేసేసుకుందాం. ముందుగా పిండి సిద్ధం చేస్తాను. చూసారా ఇలా చక్కగా దోశ పిండిలాగా సిద్ధం చేసుకొని తీసుకొచ్చేసాను. ఒక్కసారి కలిపేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందామండి. ఈ స్టవ్ కూడా వెలిగించేసుకుందాం. పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఒక్కసారి నీళ్లు కావాల్సింటే కాస్త నీళ్లు కూడా కలుపుకోవచ్చు. ప్రతి ఒక్కరింట్లో దంపుడు బియ్యం పెట్టుకోవాలండి. అంటే అమృతం కార్యక్రమం చూసినప్పుడు అలా కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది నాకు తెలుసు. ఇక్కడ మేము వైట్ రైస్ అనేది వాడడం, దంపుడు బియ్యం మాత్రమే వాడుతూ ఉంటాం. ఈ విషయం అందరూ అంటే రోజు చూసే ప్రేక్షకులందరికీ తెలిసే ఉంటుంది. దంపుడు బియ్యము, చిరుధాన్యాలు వీటన్నిటితోనే చేస్తూ ఉంటాం. కాబట్టి ఇందులో మినపప్పుతో పాటు మేము సాధారణమైన బియ్యం వాడకుండా దంపుడు బియ్యమే వాడుతున్నాం. అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా అంటే ఆరోగ్యానికి ఏవైతే మేలు చేస్తాయో వాటిని మాత్రమే ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి డీప్ ఫ్రైలు అవి ఇంతకుముందు చూసారు కదా, అలా స్పెషల్గా అంటే పిల్లలు కూడా కోరుకుంటారు కదా, కొన్ని డీప్ ఫ్రై చేయందే వంటలు కూడా పూర్తి కావు కాబట్టి కొన్ని మాత్రమే అలా వాడుతూ ఉంటాం. మిగతా అన్ని కూడా 90% వరకు తక్కువ నూనెతోనే, తక్కువ ఉప్పులు కారాలతోనే ఆ వంటల్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. పెనం కూడా కొంచెం వేడెక్కింది. దీంట్లో కొంచెం నీళ్లు చాలా తక్కువ అండి, సరిపోయింది కాకపోతే కొద్దిగా. ఇందులో కొబ్బరి వేసాం కాబట్టి రుచి కూడా చాలా తీయ తీయగా భలే ఉంటుంది. సాధారణంగా దోశకు కొబ్బరి పచ్చడి నంచుకొని తింటూ ఉంటాం కదా, కానీ ఇందులోనే కొబ్బరి ఉంది కాబట్టి నాకు తెలిసి ఇంకా వేరే నంచుకోవాల్సిన అవసరం లేదు. నంచుకోవాలి అనుకుంటే కనుక ఇక పల్లీ చట్నీలు, పుదీనా చట్నీలు, టమాటా చట్నీలు ఇలా చాలా ఉంటాయి మనకి. ఓకేనండి, పెనం వేడెక్కిపోయింది కాబట్టి ఇక చక్కగా వేసేసుకుందాం. కాస్త ఇలా చక్కగా నూనె వేసుకుంటూ రెండు వైపులా ఈ దోశను కాల్చేసుకుందాం. ఈ దోశను అటు ఇటు చక్కగా రెండు వైపులా దోరగా కాల్చుకుంటానండి మీ అందరి కోసం ఈ చిట్కా. ఇప్పుడు సబ్జా గింజల గురించి మాట్లాడుకుందాం. సబ్జా గింజలు మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే దగ్గు, గొంతు వంట, జలుబు, తలనొప్పి వీటిని కూడా బాగా తగ్గిస్తాయి. అంతేకాకుండా చెడు మలినాలు అలాగే చెడు ఖనిజాలు మన ఒంట్లోకి రాకుండా, మన పొట్టలోకి రాకుండా జాగ్రత్తగా కాపాడతాయన్నమాట. మరి ఇంత చక్కగా మేలు చేస్తుంది కాబట్టి ప్రతిరోజు ఎంతో కొంత సబ్జా గింజలు తీసుకోవడం మొదలు పెట్టేద్దాం. మనం చక్కగా అన్ని పిండ్లు అంటే మినప్పప్పు, దంపుడు బియ్యము ఇవన్నీ వేసి కొబ్బరి కూడా వేసేసుకొని చక్కగా పిండి చేసుకున్నాము, దోశ వేసేసుకున్నాము. అయిపోయిందండి, ఎంత బాగా వేగింది చూసారా రెండు వైపులా కూడా. మనం ఇలా చక్కగా దీన్ని ఫోల్డ్ చేసేసుకొని దోశను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది కొబ్బరి దోశ అని తెలియడానికి కాస్త చక్కగా కొబ్బరి కూడా పెట్టేసుకుంటే తినేవాళ్ళు దాంతో పాటు తింటారు, లేదు అంటే ఇది కొబ్బరి దోశ అని తెలుసుకొని తింటారు. కొబ్బరి దోశ మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, కొబ్బరి ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత,
నూనె 2 టేబుల్ స్పూన్లు. కొబ్బరి దోశ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న దంపుడు బియ్యం, నానబెట్టుకున్న మెంతులు, కొబ్బరి తురుము, కాస్త నీళ్లు పోసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిలో కాస్త ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకొని వేడైన తవ్వా మీద దోశలాగా వేసుకొని రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకొని ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొబ్బరి దోశ రెడీ. కొబ్బరి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుంది, చాలా బాగుందండి. కొబ్బరి ఉన్నట్టు తెలుస్తోంది. ఒక చిరు తీపితో మినప్పప్పు, దంపుడు బియ్యం, ఆ రుచులు కూడా బాగా తెలుస్తున్నాయి. చాలా బాగుంది ఉప్పు, అది కూడా బాగా సరిపోయింది. దీన్ని ఇంకా మీరు మసాలా లాగా అంటే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలా వేసుకోవాలంటే కూడా వేసేసుకోవచ్చు. పిండిలోనే కలిపేసుకొని వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీ అందరూ కూడా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాళ అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.